మహమ్మారి తాండవంతో భారత్ విలమిల్లాడుతోంది మహమ్మారి విజృంభణతో చిగురుటాకులా వణికిపోతోంది ఉప్పెళ్ల విరుచుకు పడుతున్న వైరస్తో జనం బెంబేలెత్తుతున్నారు ఆసుపత్రులన్నీ పేషెంట్లతో నిండిపోతున్నాయి రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు ఈ పరిస్థితుల నేపథ్యంలో చాలా రాష్ట్రాలు లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి ఇప్పటికే మహారాష్ట్ర ఢిల్లీలో లాక్డౌన్ అమలవుతోంది తమిళనాడులో కూడా లాక్డౌన్ అమల్లోకి వచ్చింది ఇతర రాష్ట్రాల్లోని చాలా నగరాలు పట్టణాల్లో కూడా కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి అయితే కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో మళ్లీ సంపూర్ణ లాక్డౌన్ విధిస్తారన్న ప్రచారం జరుగుతోంది ఇప్పటికే తమిళనాడు కేరళ పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి మే రెండున ఐదు రాష్ట్రాలతో పాటు అన్ని ఉప ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు అయితే మే రెండు ఫలితాలు ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా మళ్లీ సంపూర్ణ లాక్డౌన్ విధించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది ఇటీవల టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు మోదీ మళ్ళీ లాక్డౌన్ విధిస్తారని చెప్పారు మేరెండున పశ్చిమ బెంగాల్లో టీఎంసీ విజయం సాధిస్తుందని రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత రేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు మేరెండున ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కేంద్ర క్యాబినెట్ సమావేశం జరుగుతుందని ఆ సమావేశంలో లాక్డౌన్ విధింపుపై కీలక నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఆక్సిజన్ సరఫరా అత్యవసర మందులు వ్యాక్సినేషన్ పై ప్రధాని మోదీ వరుస సమావేశాలకు ఇదే కారణమని అభిప్రాయపడుతున్నారు అంతేకాదు మే జూన్ దేశ ప్రజలందరికీ ఉచిత రేషన్ కేంద్రం ప్రకటించింది కోట్ల మంది పేదలకు బియ్యం గోధుమలను పంపిణీ చేస్తామని తెలిపింది దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించబోతున్నారని అందుకే ఉచిత రేషన్ పై కేంద్రం ప్రకటన చేసిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి వైరస్ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల సీఎంలతో ఇటీవల ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు లాక్డౌన్ చివరి అస్త్రంగానే పరిగణించాలని ముఖ్యమంత్రులకు సూచించారు మళ్లీ లాక్డౌన్ లోకి వెళ్లే పరిస్థితులు రాకూడదని ప్రజలంతా నిబంధనలు పాటించాలని చెప్పారు కానీ ప్రస్తుతం కేసులు పతాక స్థాయికి చేరుకున్న నేపథ్యంలో లాక్డౌన్ తప్ప వేరొక మార్గం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి కఠిన ఆంక్షలు విధించడం వల్లే ముంబైలో వైరస్ తీవ్రత కొంతవరకు తగ్గిందని ఇదే ఫార్ములాను దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు మళ్లీ లాక్డౌన్ విధించే అవకాశం లేదని ఇదివరకే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు ఆదివారం మీడియాతో మాట్లాడిన హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా లాక్డౌన్ ఉండదని చెప్పారు కానీ ప్రజలు మాత్రం నమ్మడం లేదు రెండు తర్వాత కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు